వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్. ఈరోజు మనం ప్రధానంగా వివిధ రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి చూద్దాం. ఇక ఇవి ప్రధానంగా 10th ఇంటరు, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఐటీఐ సంబంధిత పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నమాట. రకరకాల పోస్టులు అనేవి అప్డేట్స్ ఉన్నవి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మొదటగా మనకి ఏపీలో 3,393 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడెడ్ పోస్టులు ఉంటాయి ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించింది అనమాట. సో ఇవి వచ్చేపటికి ఒప్పంద ప్రాతిపదికన అనేవి ఫిల్ చేయబడుతున్నాయి. సో మనకి డిస్టిక్ వైజ్ వీటి యొక్క వేకెన్సీస్ వచ్చేప్పటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వచ్చేప్పటికి 633 పోస్టులు అనమాట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్స్ వచ్చేటికి 1,000. ఇంకా గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకి వచ్చేసి 786, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు వచ్చేటికి 971. సో వీటి క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి మనం ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఇక బీఎస్సీ నర్సింగ్లో కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసేందుకు కూడా ఉండాలంటూ ఇక్కడ కోరడం జరిగిందనమాట. సో అదేవిధంగా దరఖాస్తు చేసుకున్నందుకు అభ్యర్థులు వచ్చేప్పటికి 35 ఇయర్స్కి మించకుండా, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఖచ్చితంగా 40 ఇయర్స్ మించకూడదు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి అకాడమిక్ ఇయర్లో సాధించినటువంటి మెరిట్ మార్క్స్ ఆధారంగా, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి నవంబర్ 6th క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి వెబ్సైట్ వచ్చేప్పటికి cfw.ap.nic.in అనమాట. సో అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో 164 అంగన్వాడీ పోస్టులు ఉన్నట్టు ఇది రావడం జరిగింది. అదేవిధంగా నీరి హైదరాబాద్లో 13 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు అంటూ, అదేవిధంగా పాట్నాలో సంబంధించిన 158 ఫ్యాకల్టీ పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఒక ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. సో ఇది క్వాలిఫికేషన్ దానికి సంబంధించి. అదేవిధంగా బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు సంబంధించి. ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ నవంబర్ 18th అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా మనకి ఇక్కడ ఐఓసిఏ ఈ ట్రేడ్ అప్రెంటిసిప్ జాబ్కి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి, సో 1968 పోస్టులు అనమాట. సో ఇవి వచ్చే కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సెక్రటరీ, అసిస్టెంట్, అకౌంటెంట్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి లొకేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 10th అండ్ ఇంటర్తో సంబంధించి ఐటీఐ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి ఖచ్చితంగా. 24 ఇయర్స్ లోపు ఉండాలి. రిటన్ టెస్ట్ అండ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నవంబర్ 12th అనేది లాస్ట్ డేట్ అండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు ప్రధానంగా వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడెడ్ పోస్టులకు సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ వేకెన్సీస్ వచ్చేటికి 3,393 వేకెన్సీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇవి ప్రధానంగా ఒప్పంద ప్రాతిపదికన ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ 19 సిచ్యువేషన్ దృష్టిలో ఉంచుకొని థర్డ్ వేవ్కు ముందుగానే అలర్ట్గా ఈ యొక్క వేకెన్సీ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ముందుగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నటువంటి హాస్పిటల్స్ సంబంధించి, అదేవిధంగా మండల స్థాయికి వరకు కూడా మొత్తాన్ని ముందు ఫిల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా మనం 11,000 అబో వేకెన్సీస్కి సంబంధించి కూడా ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.